ఈ గుడ్లు ఉన్నాయిదా, నేను ఏం చేయను ఈ గుడ్లను. నేను బైక్ మీద పొలం దగ్గరికి పోయి వచ్చేసరికి పక్షులు అరుస్తున్నాయి, పాపం వాడి గుడ్లు లేవు బండి లేదు అని. నేను కొంచెం పక్కకు జరిగేసరికి ఇక ఫస్ట్ ఇది ఫీమేల్ బర్డ్, ఇది వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకుంది. ఆ తర్వాత ఏమో మేల్ బర్డ్ కూడా వచ్చేసి చూసుకుంది. చూద్దాం, ఇంకా రెండు గుడ్లు కూడా పెట్టినాయి, అంటే మళ్ళీ ఒక గుడ్డు కూడా పెట్టింది ఈరోజు. నేను చూడలేదు, ఇప్పుడు నేను బైక్ తీసేటప్పుడు చూసిన, అది ఎప్పుడో మార్నింగే పెట్టినట్టుంది. ఇక ఇప్పుడు డే మొత్తము అందులోనే ఉంటాయి, ఇక అంటే అటు ఇటు తిరుక్కుంటుంటాయి. మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా మళ్ళీ పొలం దగ్గరికి పోయి వచ్చేంత వరకు అవిటి ఇష్టారాజ్యం. ఇక చూద్దాం, ఇంకొక గుడ్డ అయితే పెట్టింది, ఇప్పటికి రెండు గుడ్లు పెట్టింది. మరి పిల్లలు చేస్తాయా ఏం చేస్తాయా అనేది చూస్తా. ఇప్పుడైతే ఆ గూడు అసలు దియ్య, నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా అంటే దగ్గరికి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గుడ్లు అందులోనే ఉంచుతున్నా, బయటకు తీస్తలేను. ఎందుకంటే మనం కదిలిస్తే మళ్ళా అవి పిల్లలు అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందో ఏమో అని తీయలేదు. చూస్తా ఇంకెన్ని గుడ్లు పెడతాయో, అది పిల్లలు చేస్తాయా మరి ఎట్లా చేస్తాయా అనేది చూస్తా, చూడాలని ఉంది నాకు కూడా. ఎందుకంటే నాకు పక్షులు జంతువులు మొక్కలు అంటే చాలా ఇష్టము, ప్రాణం నాకు. అవి నేను వద్దనుకున్నా కానీ నా దగ్గరికి వస్తాయి, అట్లా వస్తాయి అన్నట్టు. అసలు నాకు అనిపిస్తుంది ఎంత వద్దనుకున్నా కానీ, అంటే మనసులో ఉంటుంది కదా ఇష్టం ఉంటుంది, కానీ మనము ఎందుకు అంత కష్టపడడం అని ఊరుకున్నా కానీ అవి నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవేదో వచ్చినాయి, వచ్చినప్పుడు వాటిని ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం అని ఉంచిన. చూడండి రెండు ఎగ్స్, మళ్ళీ అందులో ఆ ఎగ్స్ కనబడకుండా బ్లాక్ క్లాత్ దారాలు ఉంటాయి కదా, ఆ దారాలు తీసుకొచ్చి చుట్టూ కవర్ చేస్తున్నాయి. అంటే ఎగ్స్ ఎవరి కనబడకుండానో ఏమో అసలు, అవి అంటే అవి కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందుకోసం అనుకుంటా. ఇంకా ఆ గుడ్లు ఇంకెట్లా పెడతాయి, పిల్లలు వేస్తాయా లేవా అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే చాలా హ్యాపీ, పాపం అదేదో అనుకుని వచ్చింది. వచ్చినప్పుడు మనం తీసేయడం పద్ధతి కాదు, నోరు లేని మూగ జీవాలి కదా. ఇంతే అండి వీడియో, చిన్న వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.